హాయ్ ఫ్రెండ్స్ మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి మన అమ్మమ్మలు నాయనమ్మలు మనకి ఎంతో ఇష్టంగా చేసి పెట్టి మినపాట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకుని పెనం పైన అట్ల పుల్లతోనే ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి మీరు కావాలంటే స్పూన్తో అయినా వేసుకోవచ్చు పెనమంతా కూడా స్ప్రెడ్ చేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఒక మూడు గారెట్ల వరకు పిండి వేసుకుంటున్నాను పిండి వేసుకుని కాస్త మందంగానే ఉంచుకోవాలండి ఇప్పుడు కొద్దిగా అలా సర్దుకున్న తర్వాత అట్టుని మళ్ళీ అట్ల పెనంతో అట్టు చుట్టూర కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి మధ్యలో కూడా కొద్దిగా అలా వేసుకోవాలి ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఉల్లె దోశ ఎగ్ దోశ కారం దోశ ఎలానే అడుగుతున్నారు కానీ అట్టు అంటేనే అమ్మో బాబో మా కొద్దమ్మో అంటున్నారండి అట్టయితే చక్కగా కాలిపోయింది రెండు వైపు కూడా తిప్పుకుంటున్నాను మా చిన్నప్పుడైతే మా అమ్మ మా అమ్మమ్మ మా నాయనమ్మ కూడా మాకు ఇవే అట్లు వేసి పెట్టేవాళ్ళండి దోశలు అసలు ఎవరు వేసేవాళ్ళు కాదు ఈ అట్లు రెండు మూడు తినేసి చక్కగా ఆడుకునే అండి అట్టయితే కాలిపోయింది తీసేస్తున్నాను అదే విధంగా మిగిలిన అట్లన్నీ కూడా మనం వేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని చక్కగా తినేయడమేనండి ఈ అట్లు మీకు నచ్చిన చట్నీతో తినచ్చండి నేనైతే కొబ్బరి చట్నీతో తింటున్నాను మీలో ఎంతమందికి ఈ అట్లు నాకు లాగా ఇష్టమో కూడా కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్